నేను మెట్ట ప్రాంతానికి చెందిన వ్యక్తిని, రైతు సమస్యలు తెలిసిన వ్యక్తిని, ఉదయగిరి నియోజకవర్గానికి దగ్గరగా ఉండే వ్యక్తిని. నేను స్థానికుడినేనయ్యా అంటూ ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు మెట్టుకూరు ధనుంజయరెడ్డి అన్నారు. మంగళవారం వరికుంటపాడు వైసీపీ మండల పార్టీ కన్వీనర్ బాలగురువారెడ్డి గృహంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి నేతల సమావేశంకు ముఖ్య అతిథిగా నియోజకవర్గ పరిశీలకులు మెట్టుకూరు ధనుంజయరెడ్డి హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే ఉదయగిరి నియోజకవర్గానికి మంచి సమర్థత కలిగిన, ప్రజా సమస్యలు పరిష్కరించగలిగిన వ్యక్తి ఇన్ఛార్జిగా వస్తారని తెలిపారు. అలాగే తాను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశిస్తే పోటీ చేసేందుకు సిద్ధమని, తనపై కొంతమంది వ్యక్తులు స్థానికేతరుడు అంటూ విమర్శిస్తున్నారని, అలాంటి వ్యక్తులకు తాను చెప్పేదొకటేనని, నేను 7 సంవత్సరాల పాటు కోఆపరేటివ్ బ్యాంకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశానని, అలాగే తన స్వగ్రామం కూడా నియోజకవర్గానికి అతి దగ్గరగా ఉంటుందని, తన గ్రామం కూడా మెట్ట ప్రాంతంలోనే ఉందని ఆయన వివరించారు. తనకు అవకాశం కల్పిస్తే మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో తాగు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. వరికుంటపాడు మండలంలో అనేక సమస్యలు ఉన్నాయంటూ మండల పార్టీ కన్వీనర్ బాలగురువారెడ్డి, జెడ్పీటీసీ రావెల్ల నాగేంద్ర, సొసైటీ అధ్యక్షులు కామేపల్లి వెంకటరత్నములు నియోజకవర్గ పరిశీలకులు మెట్టుకూరు ధనుంజయరెడ్డి దృష్టికి తీసుకురాగా, ముఖ్యంగా రెవెన్యూ పరమైన సమస్యలు అధికంగా ఉన్నాయని, కార్యాలయానికి వెళ్తే పట్టించుకోవడం లేదంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. తహసీల్దార్ రాత్రి 11 గంటల వరకు కార్యాలయంలో ఉంటూ తన జేబులు నింపే పనులు తప్ప సామాన్యుల పనులు చేయడం లేదని ధనుంజయరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లి, అవసరమైతే వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు దృష్టికి తీసుకెళ్తానని, రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలకి బాగు చేసే వ్యక్తి వస్తే స్థానికుడు, స్థానికేతడైతే భావించట్లేదు. ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తే మాత్రం నేను స్థానికుడిని అవుతానని మీకు ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో నేను మీ నమ్మకం, మీరే మా భవిష్యత్ అయిన కార్యక్రమం చేసినప్పుడు నేను ఆ కార్యక్రమం చేసి వెళ్ళిపోయిన తర్వాత ధనుంజయుడి స్థానికుడు కాదు కదా అనే మాట నేను విన్నాను. కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను మీకు. కాబట్టి స్థానికుడు కాదనే దానికి ముఖ్యం ఏంటంటే, మనం ఉన్న ఇక్కడ ఉన్నటువంటి 2,50,000 మంది ఓటర్స్ ఉన్నారు, 4,00,000 మంది జనం ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మనం ప్రతి మనిషితో కలిసి ప్రతి మనిషిని మనం సొంత మనిషిగా చేసుకోగలిగినప్పుడే స్థానికుడు అవుతాడు. అంతేగాని గోల్గొండపాడు మండలంలో హెడ్ క్వార్టర్స్లో కూర్చొని సీతారాంపురం పోయేసి నేను స్థానికుడిని మీకు అన్ని చేస్తా అంటే అది తప్పనే నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే, సీతారాంపురం అక్కడికి వచ్చేసి దాదాపు 70-80 కిలోమీటర్లో ఉంది. ఎక్కడ వచ్చేసి ఒదుకుంటుపాడు ఉంది. ఆయనకి అక్కడ గ్రామాల తెలియదు. స్థానికుడంటే కాదు కదా, ఆ మండలంలో ఉండేవాడు, ఆ గ్రామంలో ఉండేవాడు స్థానికుడు. అది నేను అనుకుంటున్నాను, అది మీరేమనుకుంటున్నారో నాది నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేనైతే స్థానికుడు కాదు, స్థానికుడే ఇతరుడు అనే దానికి నేను తప్పు పడుతున్నా. నేను స్థానికుడే నేను చెప్తున్నా. కావడం ఏంటంటే, నేనేమన్నా డెల్టా ప్రాంతం నుంచి వస్తే నాకు డెల్టా నుంచి వచ్చిన వాడికి ఇక్కడ స్థితిగతులు తెలియదు. నేను మెట్ట ప్రాంతం నుంచి వచ్చాను, దాదాపుగా 25 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యం 7 సంవత్సరాలు ఈ జిల్లాకి కోపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడిగా మొట్టమొదట మెట్ట ప్రాంతం నుంచి ఎలక్ట్ అయిపోయి ప్రెసిడెంట్ నేనే. మెట్ట ప్రాంతం నుంచి మొట్టమొదటిగా జిల్లా కోపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడిగా అయింది నేను ఒక్కడనే. కాబట్టి నాకు మెట్ట ప్రాంత రైతుల గురించి తెలుసు. కాబట్టి వాటిని మీరేం ఆలోచించొద్దు. పార్టీ నాకు అవకాశం ఇస్తే కూడా ఎందుకు కూడా నేను అధిగమించి పనిచేసేదానికి ప్రయత్నం చేస్తాను. దాదాపుగా ప్రతి మండలంలో కానీ ప్రతి గ్రామంలో కూడా మనమంటే ఏందో, పార్టీ అంటే ఏందో, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏందో ఖచ్చితంగా ఆ ప్రాంతానికి తెలియజేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. Viswasai is Dr. SRK School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address: Viswasai is Dr. SRK School. Magunta layout, Nellore.